ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు మద్దతుగా ఇక్కడి రైతులతో కలిసి నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద రైతులతో కలిసి వామపక్షాలు ఆధ్వర్యంలో టోల్ గేట్ దిగ్బంధం నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కేంద్రం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. రైతు పండించే పంటలు తినే ప్రతి ఒక్కరూ రైతుకు మద్దతు ఇవ్వాలి ఇవ్వాలి పంటలు తినే రైతుకు మద్దతు అంటే అందరూ పంటకు కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం తీసుకురావాలని కోరారు. 500 రైతు సంఘాలకు మద్దతుగా నిరసనలో భాగంగా మొదటి విడతగా టోల్గేట్ దిగ్బంధం కార్యక్రమం ఈ రోజు చేపట్టడం జరిగిందని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం దిగువచ్చి రైతు సమస్యకు పరిష్కరించాలని లేకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విశాఖ జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ దేశంలో రైతాంగ ఉద్యమాలు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి రైతులకు జరుగుతున్న అన్యాయం పైన మొత్తం అన్ని వర్గాల రైతులు సకల దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రైతులు కూడా ఇవాళ దేశంలో మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఒక శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో రైతాంగ డిమాండ్లను సానుకూలమైనటువంటి సమస్యలు అవి పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది 5-6 సార్లు కూర్చున్నప్పటికీ కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టినటువంటి విషయం. ఈ సమస్యల పరిష్కారం కొరకు దేశ ప్రజలందరూ ఒక్కటై, రైతాంగం అంతా ఒక్కటై, మేధావులందరూ కూడా రైతాంగ ఉద్యమాలకి సహకరించి వారికి సపోర్టునిచ్చి అన్ని వర్గాల ప్రజలు మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం మరి రకరకాలైనటువంటి ప్రజాస్వామిక పద్ధతుల్లో మరి దేశంలో ఉన్నటువంటి రైతుల్ని సమీకరణ చేసి అవసరమైతే ఏ ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామనేటువంటిది తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈవేళ రైతులు పండిస్తున్నటువంటి పంటకు గిట్టుబాటు ధర కావాలని, అంతేకాకుండా ఈ మూడు చట్టాలని రద్దు చేయాలని, వీటికి మంచి పేరు పెట్టారు చీకటి చట్టాలు. ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుంటే ఈ చీకటి చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ప్రజలు ముఖమ్మడిగా మరి నినాదాలతో అరసత్వనాలతో చేస్తున్నారు. సర్వత్రా మరి అన్ని ప్రజా సంఘాలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి. ఈ దేశంలో 500 చిల్లర రైతు సంఘాలన్నీ కూడా ఒకే మాట ఒకే బాట మీద నడుస్తున్నాయి. అందులో ఈవేళ ఈ టోల్గేట్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే టోల్గేట్ ఫీజులను కూడా రద్దు చేయాలనేటువంటి దానిని కూడా మరి కట్టొద్దనేటటువంటి వామపక్ష రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. రైతు సంఘాలపైన రైతులపైన అపారమైనటువంటి భారాన్ని వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం నిరసనలో ప్రజాస్వామిక పద్ధతుల్లోనే మేము నిరసిస్తామని తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు దేశంలో 510 రైతు సంఘాలు గత 14 రోజులుగా ఢిల్లీలో లక్షలాది మంది రైతాంగం సోమనాథన్ కమిటీ సిఫార్సులు అమలు జరపాలని, అలాగే రైతులకు వ్యతిరేకంగా 3 వ్యవసాయ చట్టాలు చేశారు ఆ 3 చట్టాలు రద్దు చేయాలని, అలాగే విద్యుత్ ప్రైవేటీకరణ చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున చల్లో పోరాడుతున్నారు. ఆ పోరాడుతున్న మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగా నిరసనలు తెలియజేస్తున్నాం. ఈరోజు టోల్ ప్లాజాల దగ్గర దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నాం. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 6 దఫాలు చర్చలు చేసింది. ఈ 6 దఫాల చర్చల్లో భోగతంపుడు ఉపన్యాసాలు తప్ప పురోగతి లేదు. కానీ పూర్తిగా ఈ చట్టాలు రద్దు చేసే వరకు రైతాంగం ఆ రోడ్ల మీద ఉంటామని చెప్పి మొత్తం 510 సంఘాలు రైతులు పోయినాయి. అలాగే గ్రామ గ్రామానికి ఈ నినాదాన్ని మేము కిసాన్ జ్యోతిని పేరు మీద గ్రామ గ్రామానికి తీసుకెళ్తాం. అన్ని గ్రామాల్లో కూడా కిసాన్ జ్యోతిని వెలిగించి రైతాంగాన్ని మరింతమందిని ఐక్యం చేస్తాం. వాళ్ళని రోడ్ల మీద తీసుకోవడమే కాకుండా అవుతుంది ఢిల్లీకి కూడా మరింతమంది రైతాంగాన్ని కూడా తీసుకెళ్తాం. ఏదైతే సోమనాథన్ కమిషన్లో చెప్పారో పండిన పంటకు అయిన ఖర్చులో ఇంకో 50% కలిపి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి జరో ఆ రకంగా ఈరోజు ఈ చట్టాల్లో అది కూడా చట్టం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రైతాంగం పోరాడుతున్నాం. ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ప్రభుత్వం తగ్గాలి తప్ప రైతాంగం వెనక దక్కే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.